స్వప్న భర్త గవర్నమెంట్ ఉద్యోగి. అతనికి పల్లెటూరు బదిలీ అయింది. ఓ రోజు పెట్టే వేడ సర్దుకుని మొత్తం సామాన్లు తీసుకుని తన అందమైన భార్య స్వప్నతో కలిసి ఆ పల్లెటూరు వెళ్ళాడు. స్వప్న అందాన్ని చూసిన ఆ పల్లెటూరి కుర్రవాళ్ళందరూ, అబ్బా ఏముందిరా, ఆంటీ మామూలుగా లేదు, అంకుల్ చాలా చాలా అదృష్టవంతుడు అని ఆంటీ వంక తినేసేలా చూస్తున్నారు. వీళ్ళేంటండి అందరూ నా వంక అలా చూస్తున్నారు అని అంది భర్తతో. చూడరా మరి నా భార్య అందం మామూలు అందమా, చూడగానే పిచ్చెక్కించే అందం నీది, అందుకే ఈ ఊరిలో కుర్రవాళ్ళందరూ దెబ్బకి పిచ్చెక్కిపోయి నీ వెనకాలే తిరుగుతున్నారు అని అన్నాడు భర్త. చాలండి అని కొత్తింట్లోకి వెళ్ళింది. ఇంతలో పనివాళ్ళు సామాన్లు మొత్తం దించి ఇంట్లో పెడుతున్నారు. చివరికి పనివాళ్ళు చూపు కూడా స్వప్న మీదే ఉంది. భార్య అందాన్ని చూసి భర్త మురిసిపోతున్నాడు. భార్యాభర్తలిద్దరూ ఇంట్లో సామాన్లు చక్కగా సర్దుకుంటున్నారు. ఇంతలో స్వప్న భర్తకు పట్నం నుండి ఫోన్ వచ్చింది. ఒరే గోపి, ఎక్కడున్నావురా, ఈరోజు మా అబ్బాయి మొదటి పుట్టినరోజు, నువ్వు తప్పకుండా నీ భార్యని తీసుకుని రావాలి అని అన్నాడు. తెలిసిన బంధువు, అయ్యో నేను పల్లెటూరు వచ్చేసాను, నన్ను ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేశారు అని అన్నాడు. అయ్యో అలాగా, సరే అయితే జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాడు అతను. అప్పుడు భార్య స్వప్న, అయ్యో అతను మన పెళ్లికి ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొచ్చాడండి, పైగా ఖరీదైన గిఫ్ట్ కూడా ఇచ్చాడు, ఇప్పుడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పండి, అందుకే మీరు వెళ్ళండి అని అంది. సరే అయితే వెళ్ళి రేపు ఉదయాన్నే వచ్చేస్తాను, నువ్వు జాగ్రత్త అని చెప్పి భర్త తిరిగి పట్నం వెళ్ళాడు. ఇంతలో పక్కనున్న ఆమె, మేము మీ పక్కింట్లో ఉంటామండి, ఏమైనా అవసరమైతే మొహమాట పడకుండా అడగండి అని అంది. సరే అండి తప్పకుండా అని అంది స్వప్న. ఇంతలో చీకటి పడుతుంది. స్వప్నకి ఆ కొత్త ఊళ్ళో ఆ కొత్త ఇంట్లో ఒంటరిగా పడుకోవాలంటే భయం వేస్తుంది. అప్పుడు పక్కింటి ఆవిడ దగ్గరికి వెళ్ళి, మీరు ఏమీ అనుకోకపోతే ఈరోజు మా ఇంట్లో నా పక్కన పడుకుంటారా, మా ఆయన ఊరు వెళ్ళారు, నాకు కొంచెం భయంగా ఉంది అని అంది. అయ్యో క్షమించండి, మా ఆయన పగలంతా కష్టపడి సాయంత్రం అయితే చాలు మల్లెపూలు హల్వా కొనుక్కుని వచ్చేస్తాడు, ప్రతిరోజు సాయంత్రం నా జడలో మల్లెపూలు పెట్టి దగ్గరికి తీసుకుని వాసన చూసి ఒక పట్టు పడితేనే కానీ అతనికి నిద్ర రాదు, కనుక నేను రాను, సారీ అండి అని అంది. అయ్యో పర్వాలేదండి అని అంది స్వప్న. ఇంతలో ఆ పక్కింటి ఆవిడ కొడుకు, అమ్మ ఆకలేస్తుంది అంటూ వచ్చాడు. ఒరే ఉండరా, నీది కడుపా చెరువ, ఇందాకే కదరా పందిలా తిన్నావు అని అంది తల్లి. వాడు చూడటానికి 10 ఏళ్ల కుర్రవాడిలా ఉన్నాడు. అప్పుడే స్వప్నని చూశాడు. అంతే, ఒక్కసారిగా బాలు కళ్ళు చెదిరిపోయాయి. అలా రెప్ప వేయకుండా చూస్తూనే ఉండిపోయాడు. అప్ప ఆ పూల బంతులు ఎంత బాగున్నాయో, ఇంత పెద్దవి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఇంకా ఆ నడుము గురించి అయితే ఇంక చెప్పనక్కర్లేదు, అయ్యో బాబోయ్ పిచ్చెక్కిస్తుంది, ఆమె పక్కన నిలబడితే ఆమె నడుము దగ్గరికి కూడా రాడు బాలు. బాలు చూపులు గమనించిన స్వప్న తన చీర చెంగుతో నడుముని బొడ్డుని కనపడకుండా దూపుకుంది. అప్పుడు స్వప్న, మీ బాబు భలే క్యూట్గా ఉన్నాడండి, మీకు ఎలాగూ రావటానికి కుదరదంటున్నారు, కనుక కనీసం మీ బాబునైనా నా పక్కన పడుకోవటానికి పంపించండి అని అంది. ఆ మాట విన్న బాలుకి చెప్పలేనంత ఆనందం కలిగింది. సరేనండి, స్నానం చేశాక భోజనం అయ్యాక పంపిస్తాను అని అంది తల్లి. అంతే అంతే, ఎప్పుడు టీవీ చూస్తూ కూర్చునే బాలు వెంటనే బాత్రూంకి వెళ్ళి స్నానం చేసి వచ్చేశాడు. ఆంటీ దగ్గరికి వెళ్ళిపోవాలని గబగబా తినేశాడు. ఇంతలో తండ్రి మల్లెపూలు హల్వా తీసుకుని ఇంటికి రావటంతో, అమ్మా నేను వెళ్ళి వస్తాను అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికే వీడు వెళ్తున్నాడు అని అడిగాడు భర్త. పక్కింట్లో కొత్తగా అద్దెకి దిగారు కదండి, వాళ్ళ ఆయన ఊరు వెళ్ళారు, అందుకే తోడు పడుకోవడానికి వెళ్ళాడు అని చెప్పింది. నన్ను కూడా వెళ్ళమంటావా అని అన్నాడు. కాళ్ళు విరుగుతాయి, వెళ్ళి స్నానం చేసి రండి అని అంది. ఇంతలో బాలు ఆంటీ ఇంటికి వెళ్ళాడు. స్వప్న స్టూల్ మీద నించుని కబోర్డ్లో బొమ్మలు సర్దుకుంటుంది. వెళ్ళి పక్కన నించుని బొమ్మలు చేతికి అందిస్తున్నాడు. ఎరా ఏమైనా తింటావా అని అంది. తినాలని ఉంది మీ అందం అని మనసులో అనుకున్నాడు. అప్పుడు స్వప్న చేతులు పైకెత్తి బొమ్మలు పైన పెడుతుంది. తల పైకెత్తి చూశాడు బాలు. అంతే కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. ఏంట్రా ఏమైంది అలా పడిపోయావు అని అంది. ఏం లేదండి, పూల బంతులు చూసి ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్టు అయ్యింది అని అన్నాడు.
ఒరే, నువ్వు మనిషివి చూస్తే చిన్నపిల్లవాడి, నీ మాటలు చూపులు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయిరా అని అంది. ఇంతలో బాగా చీకటి పడింది. ఆంటీ మంచం మీద పడుకుంది. రారా లైట్ ఆఫ్ చేసి వచ్చి పడుకో అని అంది. అమ్మో లైట్ ఆఫ్ చేస్తే ఆంటీ అందాలు కనిపించవని, అమ్మో నాకు చీకటి అంటే భయం ఆంటీ, లైట్ వేసుకుని పడుకుందాం ఆంటీ అని అన్నాడు. సరేరా అని పక్కకు తిరిగి పడుకుంది. అప్పుడే ఆమె వెనక భాగాన్ని చూశాడు. అస్సలు రెప్ప వేయకుండా చూస్తున్నాడు. విశాలమైన వీపు, ఆపై నల్లటి పొడవైన జడ, నెలవంక లాంటి వంపు తిరిగి ఉన్న నడుము, గుండ్రని రెండు పెద్ద పెద్ద స్టీలు బిందులు. అబ్బబ్బా భలే ఉన్నాయి అని అనుకున్నాడు. ఏంట్రా అలా చూస్తూ నిలబడ్డా, వచ్చి పడుకో అని అంది. సరే అని పక్కన పడుకుని జడ పట్టుకుని చేతిలోకి తీసుకుని తనివి తీరా వాసన చూస్తున్నాడు. వెనక్కి తిరిగి చూసింది. చేతిలో ఉన్న జడని కిందకి వదిలేశాడు. అలా కాసేపటి తర్వాత నెమ్మదిగా నిద్రలోకి జరుకుంది స్వప్న. అప్పుడు ఆమె నడుం మీద చెయ్యి వేశాడు. బాలుకి ఒళ్ళంతా జిబ్బును లాగేసింది. తర్వాత నెమ్మదిగా పూల బంతుల మీద చెయ్యి వేశాడు. నెమ్మదిగా పిసుకుతూ ఉన్నాడు. అంతే తను, ఏమండి పడుకోండి, అసలు ఈరోజు బాగా పనిచేసి అలసిపోయాను, ప్లీజ్ పడుకోండి ఈరోజు వద్దు అని అంటుంది. అయినా వినకుండా శృతి మించి చేస్తుంటే ఒక్కసారిగా మెలకు వచ్చింది. ఏంటి ఈయన లేరు కదా, పట్నం వెళ్ళారు కదా అని ఉలిక్కిపడి లేచి కూర్చుంది. బాలు నిద్రపోయినట్టు నటిస్తున్నాడు. ఇదేంటిది నా కళ లేక నిజంగా జరిగిందా అని అనుకుంది. సరే అని పక్కకు తిరిగి నిద్రపోయినట్టు పడుకుని నటిస్తుంది. మళ్ళీ పూల బంతుల మీద చెయ్యి పడింది. కాసేపటి తర్వాత దగ్గరగా వచ్చి ఆయుధం తగిలింది. అంతే ఉలిక్కిపడి లేచింది. ఒరే లేరా నువ్వు అని కోప్పడింది. నిన్ను చూస్తే నాకు అనుమానంగా ఉంది, నీ వయసు ఏంటి, నువ్వు చేసే పనులేంటి, అసలు నీ వయసు ఎంతరా అని అడిగింది. నా వయసు 17 ఏళ్ళ ఆంటి అని అన్నాడు. ఏంటి 17 ఏళ్ళ, ఇదేంట్రా మరి ఇంత చిన్నపిల్లాడిలా ఉన్నావేంటి అని అంది. నాకు నా మేనమామ పోలికలు వచ్చాయంటి, అతను పొట్టిగా మరగుజ్జిలా ఉంటాడు, అందుకే నాకు వయసు పెరిగింది కానీ మనిషిని పెరగలేదు అని అన్నాడు. అందుకేనైనా నువ్వు పెద్ద పెద్ద పనులు చేస్తున్నావు, ఏదో 10 ఏళ్ల పిల్లాడిలా ఉన్నావే కదా అని పడుకోవటానికి రమ్మన్నాను. పిట్ట కొంచెం కూతగణం అంటే ఏంటో అనుకున్నాను. నీకన్నా నీ ఆయుధమే పెద్దగా ఉంది కదరా, ఇక నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండొద్దు, పదా మీ ఇంటికి, మీ ఇంటికాడ దింపేస్తాను అని అంది. ప్లీజ్ ఆంటీ వద్దాంటీ, బుద్ధిగా పడుకుంటానండి, పంపొద్దాంటీ అని బతిమాలుతున్నాడు. నువ్వు ఎంత బుద్ధిమంతుడో బాగా తెలిసింది గాని, పద అని చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టింది. అప్పుడే హల్వా తిని వాళ్ళు పని మొదలు పెట్టేశారు. అబ్బా ఈ టైంలో పానకం లోపడకలా ఎవరు అంటూ బయటికి వచ్చింది ఆంటీ. మీరా ఏమండి ఏమైంది, బాబుని తీసుకొచ్చేసారే అని అంది. మీ పిల్లాడికి నిద్దట్లో కాళ్ళు చేతులు మీద వేసే అలవాటు బాగా ఉన్నట్టుంది, అస్సలు నిద్రపోనివ్వటం లేదు, వద్దులేండి అని అంది. అవునా, లేదే వీడెప్పుడు కుదురుగానే పడుకుంటాడే అని అంది తల్లి. వీడికి లైట్ లేకుండా నిద్రపోడట, నాకు లైట్ ఉంటే అస్సలు నిద్రపట్టదు అని అంది స్వప్న. అవునా, ఈరోజు కొత్త అలవాట్లు నేర్చుకున్నాడేంటి వీడు, మా వాడికి లైట్ ఉంటే అస్సలు నిద్రపట్టదు అని అంది తల్లి. స్వప్న బాలు వైపు కోపంగా చూసింది. బాలు ఒక్కసారిగా లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. స్వప్న తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఆయుధం తగిలినప్పటి నుంచి ఒళ్ళంతా ఏదో కింద అయిపోయింది స్వప్నకి. వెంటనే వెళ్ళి తలారా చన్నటి స్నానం చేసి భర్తకు ఫోన్ చేసింది. ఏమండి త్వరగా వచ్చేయండి అని అంది. వచ్చేస్తాను లేవే, వచ్చేటప్పుడు మల్లె పువ్వులు హల్వా కూడా తీసుకుని వస్తాను అని అన్నాడు. నీకు భయం వేస్తే పక్కింట్లో ఉన్న పిల్లాడిని పడుకోమను అని అన్నాడు. ఏంటి మీ కంటికి వాడు కూడా పిల్లాడిలాగానే కనిపించాడా, వాడి గురించి నా దగ్గర మాట్లాడకండి. ఏమైంది మీకు తెలియదులేండి, వాడు చాలా చిలిపి చేష్టలో ఉన్న పిల్లాడు లేండి. ఇంతకీ బర్త్డే బాగా జరిగిందా? బాగానే జరిగింది లేవే, బాగా అలస్యం అవుతుంది, ఇక పడుకో అని అన్నాడు. సరేనండి మీరు జాగ్రత్తగా రండి అని ఫోన్ పెట్టేసింది. మరుసటి రోజు ఉదయాన్నే భర్త ఇంటికి వచ్చేసాడు. వెళ్ళి స్నానం చేసి రండి అని అంది. సరే కొంచెం వచ్చి వీపు తోమవే అని అన్నాడు. అమ్మో నేను ఇంతకుముందు అలాగే తోమటానికి వస్తే మీరేం చేశారో నాకు బాగా గుర్తుందిలేండి, నా వల్ల కాదు బాబు ఆ బాత్రూంలో అని అంది.
పర్వాలేదురావే, అసలే రాత్రి పస్తులతో ఉన్నాను అని చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. షవర్ కింద తన దాహం మొత్తం తీర్చుకున్నాడు.